హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టిక్ ఫర్ ట్యాక్. ఈరోజు మనం ఉన్నాం ఎపిసోడ్ నెంబర్ 5లో. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. కానీ అంతకంటే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. నెంబర్ 1, ఫ్రెండ్స్, మనకి తెలుసు ఈ మొనాలిసా పెయింటింగ్లో చాలా మిస్టరీస్ ఉన్నాయని. దాని గురించి మనం డీప్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఈ పెయింటింగ్ని గీసింది లెనార్డో డావినిక్. ఈయన ఈ పెయింటింగ్ని దాదాపుగా 8 ఇయర్స్ గీశారని అందరూ అంటారు. కానీ నిజమేంటంటే ఈయన చనిపోయేంత వరకు కూడా ఈ పెయింటింగ్ని గీస్తూనే ఉన్నారు. అందుకే దీనికి మరో పేరు ద అన్ఫినిష్డ్ పెయింటింగ్. ఇక చెప్పాలంటే మనకు కనిపిస్తున్న మొనాలిసా యాక్చువల్ మొనాలిసా కాదు. ఎందుకంటే ఒక సైంటిస్ట్ ఈ పిక్చర్ని డీప్గా రీసెర్చ్ చేసినప్పుడు ఆయనకు తెలిసింది ఏంటంటే, మనకు కనిపిస్తున్న మొనాలిసా లెఫ్ట్ సైడ్లో ఉన్నారే ఆవిడే కరెక్ట్ అని అంట. ఇంకా దీనిపైన చాలా లేయర్స్ వేయడంతో ఆవిడ అలా కనిపిస్తున్నారు. ఇక నెంబర్ 2కి వెళ్తే ఈవిడ యొక్క స్మైల్. యాక్చువల్గా ఈమె నవ్వుతుందని చాలామంది అంటారు, కానీ ఈవిడ నవ్వట్లేదు ఫ్రెండ్స్. అది జస్ట్ ఒక ఆప్టికల్ ఇల్యూజన్లో ఒక ట్రిక్ అంతే. ఇక దాని తర్వాత చెప్పాలంటే ఈవిడ కళ్ళు. ఈవిడ కళ్ళను మనం ఏ పక్క నుంచి చూసినా ఆవిడ మనల్ని చూస్తున్నట్టే ఉంటుంది. ఇక తర్వాత ఆవిడ వేసుకున్న డ్రెస్. ఈవిడ వేసుకున్న డ్రెస్ ఆ కాలంలో ప్రెగ్నెంట్ ఉమెన్స్ వేసుకునేవాళ్ళు. దీన్ని బట్టి ఆవిడ ప్రెగ్నెంట్ లేడీ అని చాలామంది చెప్తారు. ఇక దాని తర్వాత చెప్పాలంటే ఆవిడకున్న ఐబ్రోస్. నిజానికి ఆవిడకి ఐబ్రోస్ ఉన్నాయి, కానీ దానిపైన చాలా లేయర్స్ వేయడంతో మనకు అవి కనిపించలేదు. మీరు కావాలంటే నేను మీకు చెప్పాను కదా ఫస్ట్లో రియల్ పిక్చర్ అండ్ ఆప్టికల్ పిక్చర్ అని, దాన్ని చెక్ చేసుకోండి. నెంబర్ 2, ఫ్రెండ్స్, మనం నిద్రపోయేటప్పుడు కానీ బయటకు వెళ్ళేటప్పుడు కానీ తలుపులు వేసుకుంటాం. కానీ ఈ శని షంగన్పూర్ అనే విలేజ్లో మాత్రం అసలు ఏ ఇంటికి చూసినా తలుపులు ఉండవు. మీరు ఏ ఇల్లు వెతికినా దానికి బ్యాక్ డోర్ అండ్ ఫ్రంట్ డోర్ 2 డోర్స్ ఉండవు. ఇక లోపల బెడ్రూమ్స్ వాటికైతే తలుపులు ఉంటాయేమో తెలియదంట. కానీ నిజానికి ఏంటంటే దీని వెనకాల ఒక పెద్ద మిస్టరీనే ఉంది. అదేంటో ఇప్పుడు నేను చెప్తాను, వినండి. ఒకప్పుడు ఆ ఊరికి పెద్దగా వరదలు వచ్చాయంట. ఇక ఆ వరదల్లో ఒక రూఫ్ లాంటిది కొట్టుకొని వచ్చిందంట. అలా కొట్టుకొచ్చింది దారికి అడ్డంగా ఉంది కాబట్టి దాన్ని టచ్ చేసి పక్కకు తీయాలని అనుకున్నారంట. కానీ వాళ్ళు దాన్ని టచ్ చేసిన వెంటనే బ్లడ్ మొత్తం కారిందంట. అలా బ్లడ్ మొత్తం కారడంతో దాన్ని ఎవరు పట్టించుకోకుండా అక్కడే వదిలేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా ఆ రోజు రాత్రి ఆ ఊరి యొక్క సర్పంచ్ అంటే ఆ ఊరి యొక్క పెద్ద కళ్ళలోకి శనీశ్వరుడు వచ్చి, నేను ఇక్కడే ఉంటాను, నాకు ఒక గుడి కట్టివ్వండి చాలు అన్నారంట. దానికి కూడా కొన్ని షరతులు పెట్టారంట. అవేంటంటే నా చుట్టూ కానీ లేదా నాకు దగ్గరలో కానీ ఎటువంటి గోడలు అండ్ తలుపులు ఉండకూడదు, ఎందుకంటే నా తండ్రి యొక్క కిరణాలు నా పైన పడాలి అని చెప్పారంట. దానితో ఆయన మాటకి ఒప్పుకొని అక్కడున్న సర్పంచ్ ఆ శిలకి, లేదా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పిక్చర్లో, దానికి గుడి కట్టించారంట. దాని గుడి ఇలానే ఉంటుంది. ఇక మా దేవుడికి తలుపులు అవసరం లేనప్పుడు మాకెందుకు అని చెప్పి ఆ ఊర్లో ఉన్న ప్రజలు కూడా వాళ్ళ ఇంటికి తలుపులు లేకుండా చేసేసుకున్నారు. ఇది దీని వెనకలున్న అసలు మిస్టరీ. దీనికి ఎంతో మోస్ట్ సెక్యూరిటీ ఉంటుందంటే ఈ విలేజ్లో. ఈవెన్ దొంగతనాలు కూడా అక్కడ జరగవంట. అందుకనే ఇక్కడ మన ఇండియన్ బ్యాంక్ వాళ్ళు కూడా ఒక బ్యాంక్ని పెట్టాలనుకుంటున్నారంట, అండ్ పెట్టేశారు కూడా. కాబట్టి దీనికి ఉన్న ఇంకొక పేరు ద మోస్ట్ సెక్యూర్డ్ విలేజ్ ఇన్ ద హోల్ వరల్డ్. మీరు ఇప్పుడు చూసిన పిక్చర్ ఆ బ్యాంక్దే. ఈ బ్యాంక్ పైన శని షంగన్పూర్ అని ఉంది. కాబట్టి ఈ ఊరు ఏ లెవెల్లో ఫేమస్ అయిందో తెలుసా? ఇక చెప్పాలంటే ఈ విలేజ్ మన ఇండియాలోనే ఉంది. ఈ విలేజ్కి రోజుకి 400,000 మంది దాకా వస్తారు. నెంబర్ 3, సో ఫ్రెండ్స్, చాలామందికి వచ్చే డౌటే ఇది, హెన్స్ అనేటి ఆక్సిజన్ ఎలా తీసుకుంటాయి? మామూలుగా పెద్దవి అయితే లంగ్స్ నుంచి తీసుకుంటాయి, కానీ గుడ్లలో ఉండేటువంటి పిల్లలు ఇంకా బయటికి రానవి ఎలా తీసుకుంటాయి అనేది ఇప్పుడు నేను ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకొని మీకు చెప్తున్నాను. ఇది చాలామంది సైంటిస్ట్ కూడా దీనిపైన ఎక్స్పెరిమెంట్ చేసి చెప్పారు. సో అది ఎలా పీల్చుకుంటాయి అనేటువంటివి ఇప్పుడు మనం చూద్దాం. ఒక పర్టికులర్ ఎగ్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఆ ఎగ్ని ఒకసారి జూమ్ చేద్దాం. లైట్గా డాట్స్లా ఉన్నాయి. ఇంకా జూమ్ చేస్తే క్రాక్స్లా కనపడుతున్నాయి. ఇంకొకసారి జూమ్ చేస్తే మనకి చిన్న హోల్స్లా కనిపిస్తున్నాయి కదా. సో ఈ హోల్స్ నుంచే ఆ కోడిపిల్ల అనేటువంటిది ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. సరే, పీల్చుకుంటుంది కానీ ఎలా అని చాలామంది అడుగుతారు.
మోస్ట్లీ నేను చెప్పాను కదా ఒక ఎగ్ని సెలెక్ట్ చేసుకోమని, ఆ ఎగ్ని క్యాండిల్ లైట్లోకి తెచ్చి చూడండి. మీకు చిన్న చిన్న నర్వ్స్ అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ నర్వ్స్ డెవలప్ అవుతున్న టైంలోనే అక్కడ కోడిపిల్ల అనేది డెవలప్ అవుతుంది. దీనికి చిన్న చిన్న లంగ్స్ ఉంటాయన్నమాట, కానీ అవి ప్రాపర్ వర్కింగ్ స్టేజ్లో ఉండవు. ఆ టైంలో ఇది కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదులుతుంది. దేని సహాయంతో అంటే వైట్తో, ఎగ్ వైట్ అంటాం కదా దాంతో, అండ్ దాంతోనే ఆక్సిజన్ని లోపలికి పీల్చుకుంటుంది అన్నమాట. సో ఇలానే కొన్ని పార్టికల్స్ని వదిలి కొన్నింటిని లోపలికి తీసుకుంటుంది. సో ఈ మెకానిజం సేమ్ మనం మన అమ్మ కడుపులో ఎలా ఉంటామో అలానే వర్క్ అవుతుంది. కాకపోతే మనకేమో అంబలికల్ కార్డ్ అంటే అమ్మకి ఉన్న పేగు మనకు ఒకటి కనెక్షన్లో ఉంటుంది కదా, అలా ఉంటుంది. కానీ ఈ కోడిపిల్ల దాని అమ్మ నుంచి సపరేట్ అయిపోయింది కదా, సో కాబట్టి దానికి అంబలికల్ కార్డ్ అనేది ఉండదు. కాబట్టి అది ఎక్సెల్ని హెల్ప్ చేసుకుంటుంది అన్నమాట. సో ఇలానే ఆక్సిజన్ని కార్బన్ డైఆక్సైడ్ని అది 21 డేస్ దాకా ఫాలో అవుతుంది. ఇక 21st అంటే పుట్టడానికి ఒక రోజు ముందుకి ఎయిర్ శాక్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట ఎక్సెల్ లోపల. సో ఆ ఎయిర్ శాక్ నుంచి మెల్లగా ఆక్సిజన్ని తీసుకోవడం మొదలు పెడుతుంది. అంటే ఎలా అంటే దాని ముక్కు ఉంటుంది కదా, దాంతో ఆ ఎయిర్ శాక్ని కొట్టి ఆక్సిజన్ని లోపలికి తీసుకుంటుంది అన్నమాట. సో ఇలానే ఆ 20 డే రోజు అది దాని ఫస్ట్ బ్రెత్ ఆన్ ది హోల్ ఎర్త్ స్టార్ట్ చేస్తుంది. సో ఇంకా దాని తర్వాత ఎక్సెల్ని పగలు కొట్టుకొని బయటకు వచ్చి మనం చూస్తుంటాం కదా చిన్న చిన్న క్యూట్గా ఉంటాయి, అలాగా చిక్స్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట. ఇది దాని వెనకాల ఉన్న అసలు మిస్టరీ. నెంబర్ 4, ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు చూసిన ఫ్యాక్ట్ నెంబర్ 3 ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే ఒక కోడిపిల్ల పుట్టడానికి ఖచ్చితంగా ఎక్సెల్ యొక్క హెల్ప్ కావాల్సి వస్తుందని. కానీ చైనాలోని ఈ సైంటిస్ట్ ప్రూవ్ చేసింది ఏంటంటే ఒక కోడిపిల్లని ఎక్సెల్ లేకుండా కూడా పుట్టించవచ్చు. అది ఎలా అంటే దానిని ఎగ్ ఉంటుంది కదా, అది 21 డేస్ తర్వాత కట్ చేసి అండ్ దాంట్లో ఉన్న ఎగ్ వైట్ని ఎల్లోని ఒక ప్లాస్టిక్ ర్యాప్లో పెట్టి దానికి చిన్న చిన్న హోల్స్ పెట్టాలన్నమాట. అలా పెట్టిన తర్వాత ఒక గ్లాస్లో వాటర్ వేసుకొని అండ్ ఆ వాటర్ వేసుకున్న గ్లాస్ లోపల దీన్ని పెట్టి ఇంక్యుబేటర్లో కొన్ని డేస్ టెస్ట్ చేశారు. సో అలా టెస్ట్ చేసిన తర్వాత ఏమైందంటే ఒక 7 డేస్కి అంటే ఒక 1 వీక్ తర్వాత దాంట్లో జీవం మొదలైంది. అలా జీవం మొదలైన తర్వాత ఒక 21 డేస్కి మనకి కంప్లీట్గా ఎక్సెల్లో నుంచి వచ్చే చిక్ ఎలా ఉంటుందో అలానే బయటకు వచ్చింది. కానీ ఇది కొద్దిగా వీక్గా ఉంది. కాకపోతే ఖచ్చితంగా మనం ఎక్సెల్ లేకుండా అయితే ఒక కోడిపిల్లని పుట్టించవచ్చు, ఇది మాత్రం ప్రూవ్ చేయగలిగారు. ఇక ఇలానే చాలామంది కోడిపిల్లల్ని పుట్టిస్తున్నారంట ఇప్పుడు. ఇది చేసి దాదాపుగా 2 ఇయర్స్ అయింది ఫ్రెండ్స్. చూడండి దాని పిక్చర్స్ ఇలానే ఉంటాయి. నెంబర్ 5, ఫ్రెండ్స్, లేపాక్షి టెంపుల్ అంటే మనకు గుర్తొచ్చేది హ్యాంగింగ్ పిల్లర్. చాలామందికి లేపాక్షి టెంపుల్లోని హ్యాంగింగ్ పిల్లర్ అంటే తెలుసు, కానీ దాని వెనకాల ఉన్న మిస్టరీ చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడు నేను దాని మిస్టరీని మీకు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. నిజానికి దానికి ఉన్న 4 సైడ్స్ నేలకు టచ్ కాకుండా లేవు. దాంట్లో ఉన్న ఒక సైడ్ అనేది నేలకు టచ్ అవుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ పార్ట్ మాత్రం నేలకు టచ్చింగ్లోనే ఉంది. మీరు ఒక క్లాత్ పెట్టి అబ్జర్వ్ చేయొచ్చు, మీకు ఆ సైడ్ మాత్రం బయటికి రాదు. మిగతా 3 సైడ్స్ వస్తాయి, కానీ ఫోటో యాంగిల్స్ మాత్రం ఈ 3 సైడ్స్ మాత్రమే కనిపించేలా తీస్తూ ఉంటారు. మీరు డీప్గా చూడాలంటే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇదే దాని రియల్ పిక్చర్ అనమాట. సో ఇలాంటి పిక్చర్స్ మీకు చాలా రేర్గా దొరికితే వీలుంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఈ పిల్లర్కి ఇలా ఎందుకు జరిగిందంటే ఒక ఎయిర్ ప్రెషర్ వల్ల, అంటే గాలులు చాలా బాగా వేయడంతో బలంగా ఆ ఎయిర్ ప్రెషర్ వల్ల అక్కడ ఉన్న కొంత ప్లేస్ అనేది అక్కడి నుంచి రీప్లేస్ జరిగింది. సో ఇలా జరగడం వల్ల ఈ పిల్లర్ మనకి హ్యాంగింగ్ పిల్లర్ లాగా పేరు తెచ్చుకునింది. ఇది దీని వెనకాల ఉన్న అసలు సిసలు మిస్టరీ. నెంబర్ 6, ఫ్రెండ్స్, మనం మామూలుగా మన వీధిలోనే ఇద్దరు ముగ్గురు ట్విన్స్ ఉంటే చాలా షాకింగ్గా ఫీల్ అవుతాం. అలాంటిది ఇండియాలోని కేరళ స్టేట్లో కోదిని అనే ఈ విలేజ్లో మాత్రం మనకి 220 సెట్స్ ఆఫ్ ట్విన్స్ ఉన్నారు. అంటే 440 మంది ట్విన్స్ ఉన్నారన్నమాట. దీనికి గల ఫస్ట్ ట్విన్ పేరు ఎవరంటే 1949లో పుట్టారంట.
వాళ్ళు అక్కడున్న వాటర్ తాగడం వల్ల ఇలాగ ట్విన్స్ లాగా పుట్టారు అని చాలామంది సైంటిస్ట్ చెప్తూ ఉంటారు. కానీ దీని వెనకాలన్న అసలు రీజన్ మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఈ వీధిలో ఏ ఫ్యామిలీకి చూసుకున్నా ఇద్దరు ట్విన్స్ ఖచ్చితంగా ఉంటారంట. కొంతమంది అయితే అంటే ఎవరైతే ట్రెడిషనాలిటీని బాగా ఫాలో అవుతారో వాళ్ళు ఏమంటారంటే ఇదంతా భగవంతుడు పెట్టిన వరం అంటారు. ఇంకొంతమంది దీనికి గల కారణం ఆ వాటర్ అనే అంటారు. కానీ రియల్ మిస్టరీ ఏంటో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. మీరు ఏ వీధిలో ఎదికినా ఖచ్చితంగా ఒక ట్విన్ పేర్ కనీసం అంటే కనీసం ఒక 5 మంది అయినా దొరుకుతారంట. నెంబర్ 7 ఫ్రెండ్స్, మనం చాలా వరకు అబ్జర్వ్ చేస్తుంటే కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఏమో ఇటువంటి పీక్డ్ క్యాప్స్, ఇంకొంతమంది ఏమో ఇటువంటి బిరెట్ క్యాప్స్ పెట్టుకో ఉంటారు. అయితే ఈ పీక్డ్ క్యాప్స్ అనేటువంటివి ఆర్మీలో హయ్యర్ అఫీషియల్స్ కానీ లేదంటే మార్చ్ పాస్ట్లో లేదా పెరేడ్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు వేసుకుంటారు. మరి ఈ బిరెట్ క్యాప్స్ అనేటువంటివి ఆర్మీలో కొంతమంది అండ్ అలాగే మన పోలీసెస్లో అయితే ఎస్ఐ లేదా ఎస్ఐ కంటే హయ్యర్ పోస్ట్లో ఉన్న వాళ్ళు వేసుకుంటారు. ఇంకొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా వీటిని వేసుకుంటారు. కానీ ఇప్పుడున్న ఇండియాలో అయితే ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్స్ పీక్డ్ క్యాప్స్ వేసుకోవాలా లేదంటే ఇటువంటి బిరెట్ క్యాప్స్ వేసుకోవాలా అనేది కన్ఫ్యూజన్లో ఉంది. నెంబర్ 8 ఫ్రెండ్స్, హిమాలయాల్లోని ఒక రాక్ ప్లేస్లో మనకి ఎక్కడ చూసినా స్కెలిటన్సే కనిపిస్తూ ఉంటాయి. ఒకరోజు మంచు కరగడం వల్ల ఈ స్కెలిటన్స్ అన్నీ బయటపడ్డాయి. అయితే అక్కడున్న వాళ్ళని దీని వెనుకలున్న హిస్టరీ అడిగితే వాళ్ళు ఏమన్నారో తెలుసా, అప్పట్లో ఇక్కడ ఏదో యుద్ధం జరిగింది, దానివల్లే ఇక్కడ చాలామంది చనిపోయారు, ఇక వాళ్ళపైన రోజులు గడిచే కొద్దీ ఇటువంటి మంచు పొర ఏర్పడింది, ఇప్పుడు వేడి వల్ల అది కరిగి ఎముకలన్నీ బయటపడుతున్నాయి అని అంటున్నారు. కానీ దీని వెనుకలున్న రియల్ ఫ్యాక్ట్ ఏంటో ఎవరికీ తెలియదు. మీరు ఈ ప్లేస్కి వెళ్తే ఎక్కడ చూసినా మీకు ఎముకలే కనపడతాయి. నెంబర్ 9 ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న శ్రీ మాతేశ్వరీట అనే టెంపుల్లో మిస్టరీ ఏంటి అని మీరు అనుకుంటూ ఉంటారు కదా. దీని మిస్టరీ ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు ఇండియా పైన యుద్ధం చేసేటప్పుడు దాదాపుగా 20 సార్లు ఈ టెంపుల్ పైన బాంబు వేశారంట. ఇక ఎన్నిసార్లు బాంబు వేసినా ఈ టెంపుల్కి చెక్కు చెదరలేదు. దీని వెనకలు గల కారణం ఇక్కడున్న వాళ్ళని అడిగితే ఏమంటున్నారంటే శ్రీ మాతేశ్వరి మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతుంది, ఆవిడకి ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం, అందుకనే తనను తాను ఎప్పుడూ కాపాడుకుంటూ ఉంటుంది అని అంటున్నారు. నెంబర్ 10 ఫ్రెండ్స్, మనం అనుకుంటాం మమ్మీ అంటే ఈజిప్ట్సే ఫేమస్ అని. కానీ మన ఇండియాలో కూడా ఒక మమ్మీ ఉంది, దాని పేరే ద ఇండియన్ మమ్మీ. అండ్ ఈ మమ్మీని వీళ్ళు ప్రిజర్వ్ చేసి దాదాపుగా 500 ఇయర్స్ అయింది. దీని చుట్టూ ఒక వైట్ కలర్ క్లాత్తో కవర్ చేసి ఒక గ్లాస్ బాక్స్లో పెట్టారు. ఇది ఇండియన్ మ్యూజియంలో ఉంది. అండ్ ఈ మ్యూజియంకి మనం వెళ్ళి చూసినట్లయితే ఈ పర్సన్ తన గడ్డాన్ని తన మోకాల పైన పెట్టుకొని దీనంగా వచ్చే వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. ఇది ద వన్ అండ్ ఓన్లీ ఇండియన్ మమ్మీ. ఇలాంటి మమ్మీకి ఇండియన్స్ ఎటువంటి కెమికల్స్ వేసి ప్రిజర్వ్ చేయలేదంట. ఇదే దీని వెనకాలన్న రియల్ మిస్టరీ.